तेलंगाणा शासन सभा नेडु कोलु तेरुंदे राष्ट्रंलो कोत्तगा एन्निकैन एम्मेल्येलु इवाला प्रमाण स्वीकारं चेयनुन्नारु एमआईएम कु चेंदिन चांद्रायगुट्ट एम्मेल्ये अक्बरुद्दीन ओवैसी प्रोटेम स्पीकर गा वारितो प्रमाणं चेस्तारु राजभवनलो गवर्नर तमिळसै प्रोटेम स्पीकर गा अक्बरुद्दीन तो प्रमाणं चेयिंचारु इक इवाळ उदयं 11 गंटलकु शासन सभा समावेशालु प्रारंभमवुतायि मुंदुगा मुख्यमंत्री रेवंत रेड्डी तर्वात उप मुख्यमंत्री भट्टी विक्रमार्क आ तर्वात वरुसगा मंत्रुलु एम्मेल्येलु प्रमाणं चेस्तारु अनंतरं सभ वायिदा पडुतुंदि तिरिगि असेंब्ली समावेशालु 13 लेदा 14 नुंचि प्रारंभमये अवकाशालु उन्नायि पुनप्रारंभमैन तोलि रोजुन शासन सभापतिनि एन्नुकुंटारु ఆ మరుసటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళసై ప్రసంగిస్తారు ఆ తర్వాతి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టి చర్చిస్తారు ఆ తర్వాత ఎన్ని రోజులు సభ నిర్వహించాలనేది స్పీకర్ ఎన్నిక అనంతరం జరిగే బిఎస్సి లో నిర్ణయిస్తారు ఓవరాల్ గా ఈ విషయానికి సంబంధించి మా ప్రతినిధి రానా మరిత సమాచారం అందిస్తారు సో రానా ఇవాల ఉదయం 11 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి అయితే నూతన ఎమ్మెల్యేలతో అక్కడ ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారని అర్థమవుతుంది దీనికి సంబంధించిన మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి ఇప్పుడే రాజభవన్ నుంచి కూడా అందరూ ముఖ్యమంత్రితో పాటు మంత్రులు అందరూ కూడా వెళ్ళిపోయినటువంటి నేపథ్యం ఏర్పడితే ప్రొటెం స్పీకర్గా అక్బరుద్దీన్ ఓవైసీని ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇక్కడి నుంచి నేరుగా గవర్నర్తో పాటు ప్రొటెం స్పీకరు అలాగే మాజీ స్పీకరు పోచారం శ్రీనివాస రెడ్డి కూడా వాళ్ళందరూ కూడా బయలుదేరి వెళ్ళినటువంటి నేపథ్యం ఏర్పడితే ప్రస్తుతం ముఖ్యమంత్రి అక్కడ అమరవీరుల స్థూపం దగ్గరికి వెళ్ళిన తర్వాత నేరుగా ఆయన గాంధీ భవన్ చేరుకుంటారు గాంధీ భవన్ ఇవాళ సోనియా గాంధీ బర్త్డే కాబట్టి ఆ సెలబ్రేషన్స్లో దాదాపు అరగంట పాటు కూడా ఆయన అక్కడే ఉండబోతున్నారు అక్కడే పార్టీ కార్యకర్తలతో పాటు ఆయన సభా ఇచ్చబోతున్నారు ఈసారి బర్త్డే సెలబ్రేషన్ చాలా అంగరంగ వైభవంగా కూడా జరగబోతున్నాయి ఆయన స్పీచ్ కూడా ఇవాళ ఇవ్వబోతున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది ముఖ్యంగా ఇవాళ ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత నేరుగా ఆయన అసెంబ్లీకి చేరుకుంటారు అసెంబ్లీ చేరుకున్న తర్వాత కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు ప్రొటెం స్పీకర్ ద్వారా ఇవాళ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ప్రమాణ స్వీకార కార్యక్రమాలు ముగిసిన తర్వాత ఎగ్జాక్ట్గా 2:33 వరకు కూడా అక్కడ అసెంబ్లీ వరకు ఉంటుంది కాబట్టి ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్పీకర్ ఎన్నిక కార్యక్రమం అనేది ఉండబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది ఇప్పటికే ఆయా పార్టీలకు సంబంధించిన ఎల్పీల మీటింగులు కూడా జరిగాయి ఎల్పీ నేతగా ఎవరిని ఎన్నుకుంటారనే దానిపై కూడా ఇప్పటికే ఉత్కంఠగా నెలకొంది ఇప్పటికే బీఆర్ఎస్ ఎల్పీకి సమావేశం కూడా జరుగుతుందో మరోపక్క మరోవైపు బీజేపీకి సంబంధించిన ఎల్పీ సమావేశం కూడా జరుగుతున్న నేపథ్యంలో ఇవాళ ఈ ఆల్రెడీ ఇటు ముఖ్యమంత్రి అలాగే ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్కి సంబంధించిన ఎల్పీ లీడరు ఎవరెన్నుకుంటారనేది కూడా అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు ఎందుకంటే గాయం కారణంగా ఆల్రెడీ శస్త్రచికిత్స చేసుకున్న నేపథ్యంలో ఇవాళ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకి ఆయన హాజరు కావట్లేదు దాంతో నేపథ్యంలో కేటీఆర్ ఈసారి ఎల్పీ నేతగా ఎన్నుకుంటారా లేకపోతే అందరూ ఇనామినేస్గా మాజీ ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారనేది కూడా ఒక ఉత్కంఠమైన వాతావరణం చెప్పుకోవచ్చు మరోవైపు బీజేపీలో చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామం చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో ఎల్పీ లీడర్గా ఉన్నటువంటి రాజా సాంగ్ని ఈసారి కంటిన్యూ చేస్తారా లేకపోతే కొత్తగా చాలామంది 8 మంది దాకా కూడా ఎన్నికయ్యారు కాబట్టి వారిలో మరొక వ్యక్తిని ఎల్పీ లీడర్గా ఎన్నుకుంటారనేది కూడా ఒక ఆసక్తికరమైన పరిణామం చెప్పుకోవచ్చు ఎందుకంటే కామారెడ్డి ఎన్నికైనటువంటి వెంకటరమణారెడ్డిని ఎల్పీగా ఎన్నుకునే అవకాశాలు ఉన్నట్టు కూడా కొంతమంది చెప్తున్నప్పటికీ ఆల్రెడీ ఇప్పుడు అందరూ ఒక్కొక్కరు ఎమ్మెల్యేలందరూ కూడా అసెంబ్లీకి చేరుకోబోతున్నారు దాంతోపాటు ఇవాళ ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఉంది ప్రభుత్వం నుంచి కూడా మహాలక్ష్మి కార్యక్రమాన్ని అసెంబ్లీ వేదికగా కూడా ఇవాళ 1:30కి ముఖ్యమంత్రి చేతుల మీదుగా కూడా ఈ యొక్క కార్యక్రమం అనేది ప్రారంభం కాబోతుంది మహిళలందరికీ రాష్ట్ర మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం అనేది కూడా ఇవాళ నుంచి స్టార్ట్ కాబోతుంది ఆ మహత్తర కార్యక్రమాన్ని
130 ఎగ్జాక్ట్ గా కూడా ముఖ్యమంత్రి చేతులూపి ఈ రోజు ప్రారంభించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా జీరో టికెట్ అనే విధానమంతి మా అథ్లెటిక్ ఉన్నటువంటి ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ కి అలాగే సిఎస్ శాంతి కుమార్ కి అలాగే మరొక కొంతమందికి కూడా ఇవాల మహిళా అధికారులకు కూడా జీరో టికెట్ ని ముఖ్యమంత్రి అందజేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ కార్యక్రమం అనేది హైలైట్ గా కాబోతుంది. ఇప్పటికే దాని కోసం ఇప్పటికే అసెంబ్లీ పరిసర ప్రాంతాలతో కూడా సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ఎందుకంటే భారీ ఎత్తున కూడా అందరూ హాజరు కాబోతున్నారు. ముఖ్యమంత్రి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అలాగే స్పీకర్ గారు అందరూ వస్తున్నారు కాబట్టి సెషన్స్ దాదాపు రాత్రి వరకు జరగబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా పూర్తి స్థాయి ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. అసెంబ్లీని అంతా కూడా పూర్తి స్థాయిలో తమ ఆధీనంలోకి భద్రతా సిబ్బందిని తీసుకురావడం నేపథ్యంలో కనపడుతుంది. ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కాకుండా సామాన్యులు నేరుగా వెళ్లేందుకు వారు కూడా ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేసినటువంటి నేపథ్యంలో కనపడితే పూర్తిగా అసెంబ్లీ పరిసర ప్రాంతాలతో కూడా దేగ కన్నుతో సీసీ కెమెరాలతో పాటు అలాగే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేశారు. దాంతోపాటు అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పరిచి వారందరూ కూడా దాన్ని చెక్ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే తొలిసారిగా ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అడుగు పెడుతున్న నేపథ్యంలో దానికి తగ్గట్టుగానే నిన్నటి నుంచి కూడా ఇటు అసెంబ్లీకి మొత్తం కూడా పెయింటింగ్స్ ఇస్తారు. సిఎల్పి భవనానికి కూడా పూర్తిస్థాయిలో పెయింటింగ్స్ ఇస్తారు. అంగరంగ సర్వాంగ సుందరంగా కూడా అసెంబ్లీని తీర్చిదిద్దినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. అసెంబ్లీ హాల్లో కూడా చాలా నీట్గా ఇంటీరియర్ కూడా చేపించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పటికే అధికారులందరూ కూడా అక్కడికి వెళ్ళారు కాబట్టి నిన్న నుంచి కూడా ఈ భద్రతాపరమైనటువంటి చర్యలను సిఎస్ కానీ అలాగే సీఎం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కూడా పర్యవేక్షించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అందరూ కూడా ఇప్పుడు మరి కాసేపట్లో 10 గంటలకు ఎగ్జాక్ట్గా 10:30 నుంచి కూడా ఎమ్మెల్యేలతో పాటు ముఖ్యమంత్రి కూడా అసెంబ్లీకి అయితే చేరుకోబోతున్నారు. రైట్ రానా, అయితే అక్బరుద్దీన్ సమక్షంలో జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏ సమయానికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్గా 11 గంటలకి అసెంబ్లీ కార్యక్రమం అనేది స్టార్ట్ కాబోతుంది. ప్రొటెం స్పీకర్గా ఇటు ముఖ్యమంత్రి గవర్నరు ఇద్దరు కూడా అక్బరుద్దీన్ని చైర్లో కూర్చొని పెట్టిన తర్వాత అక్కడ కాసేపు గవర్నర్ ఉంటారు. గవర్నరు అక్కడి నుంచి సందేశం ఇచ్చిన తర్వాత గవర్నర్ వీడియో కాల్ కార్యక్రమం ఉంటుంది. గవర్నరు రాజ్భవన్కి చేరుకున్న తర్వాత ఆ కార్యక్రమం అనేది మొదలు కాబోతుంది. మొదటగా ముఖ్యమంత్రితో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం ప్రొటెం స్పీకర్ చేయబోతున్నారు. తర్వాత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా చేయబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ ప్రొటోకాల్ దీని ప్రకారము ఆల్ఫాబెట్ దీని ప్రకారం ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఎమ్మెల్యేని పిలిపించి ప్రొటెం స్పీకరు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అందరివి అయిపోయిన తర్వాత లాస్ట్లో స్పీకర్ ఎన్నికకు సంబంధించినటువంటి ప్రక్రియ అనేది మొదలు కాబోతుంది. రైట్ రానా, అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అక్కడ మనం విజువల్స్లో చూస్తూనే ఉన్నాం. అంత కొత్త హంగులని నెలకొంది అని చూడొచ్చు. కొత్త శాసనసభ మొత్తం రంగులు కానీ మొత్తం విజువల్స్లో క్లియర్గా కనిపిస్తున్నాయి. అండ్ పోలీసులకు సంబంధించి కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేశారు. సో అక్కడికి అంటే ఆ పరిసర ప్రాంతాలకు ప్రజల్ని ఎవరిని అనుమతించట్లేదు. ఒకవేళ పోలీసులు విధించిన ఆంక్షల్ని ఉల్లంఘిస్తే ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉండొచ్చు అంటారు? ఇవాళ పెద్దగా ఆంక్షలు అయితే సామాన్యులకు ఎవరికి పెట్టలేదు. ఎందుకంటే ఇది ప్రజాపాలన పార్టీ, ఎవరు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉండకూడదనే ఉద్దేశంతో అధికారులు కూడా ముఖ్యమంత్రి ముందుగానే చెప్పారు. అసెంబ్లీ సెషన్స్ పేరుతో సామాన్యులు ఎవరిని కూడా రెస్ట్రిక్షన్స్ అనేది చేయతండి. వారు వాహనాల్లో వెళ్ళేటప్పుడు వారికి ఫ్రీగా దారిని వదిలేసేయండి అని కూడా చెప్పడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఆందోళన కార్యక్రమాలు ఇవాళ జరిగే అవకాశం అయితే లేదు. ఎందుకంటే కొత్త ప్రభుత్వం కొలువు తీరి కేవలం 2 రోజులు మాత్రమే అవుతుంది కాబట్టి ఇది కేవలం ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారం అలాగే స్పీకర్ ఎంపిక మాత్రమే ఉంటుంది కాబట్టి పెద్దగా ఆందోళన కార్యక్రమాలు అయితే ఉండే అవకాశం ఉండదు. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇతర జిల్లాల నుంచి కూడా భద్రత కోసం ఇప్పటికే పోలీసు ప్రొటెక్షన్ కూడా తీసుకురావడం జరిగింది. వాళ్ళందరూ కూడా తమ తమ డ్యూటీలు కూడా వారు చూసుకున్నారు. నేను నుంచి కూడా పూర్తిగా అసెంబ్లీ పరిసర ప్రాంతం దాదాపు కిలోమీటర్ మేరగా కూడా తమ అన్ని రకాలుగా కూడా చెక్ చేశారు. బాంబ్ స్క్వాడ్ వచ్చారు, డాగ్ స్క్వాడ్ వచ్చారు, అన్ని రకాలుగా కూడా చెక్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎవరు కూడా అక్కడ పెద్దగా ఆందోళన కార్యక్రమాలు చేసే అవకాశం ఉండదు. కాకపోతే ఇవాళ సోనియా గాంధీ జన్మదినం ఉంది కాబట్టి పెద్ద ఎత్తున మంత్రులు ముఖ్యమంత్రి వీళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు కాబట్టి అక్కడ మాత్రం ఇటు అమరవీరుల స్థూపం దగ్గర, ఇటు గాంధీ భవన్ దగ్గర, ఇటు అసెంబ్లీ దగ్గర ఈ 3 ప్లేస్లో అనేది కూడా భద్రత అనేది కట్టుదిట్టం చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఒక్క గాంధీ భవన్ దగ్గర కాస్త రిస్ట్రిక్షన్ ఉంది. ఎందుకంటే అక్కడ సీఎం కార్యక్రమంలో పాల్గొనబోతున్నాడు కాబట్టి అక్కడ సెక్యూరిటీ పరమైనటువంటి చర్యలు అయితే భారీ స్థాయిలో తీసుకున్నారు. కేవలం లిమిటెడ్ సంబంధించినటువంటి నాయకులను మాత్రం ఇవాళ గాంధీ భవన్కి ముఖ్యమంత్రి ఉన్నంతసేపు కూడా అక్కడ అల్లు చేస్తున్నారు. తర్వాత ముఖ్యమంత్రి బయలుదేరిన తర్వాత వారి కార్యక్రమాలకు వాళ్ళకి వదిలేస్తారు. రైట్, థ్యాంక్ యూ రానా.